రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో క్రమంగా కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2183 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 214 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 11542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 35% కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ఇక మరోవైపు ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 15 రోజుల్లో 5 రెట్లు కేసులు పెరిగాయి. నేడు యాక్షన్ ప్లాన్ రూపొందించనుంది ఢిల్లీ సర్కార్. ఇక ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో సమావేశం కానుంది. భౌతిక దూరం, కరోనా ఆంక్షలపై ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ఢిల్లీ పాఠశాలల్లోనూ నమోదవుతున్నాయి కరోనా కేసులు. ఇక కరోనా లక్షణాలు ఉంటే స్కూల్కి రావద్దని సూచనలు చేస్తున్నారు. కోవిడ్ ఫోర్త్ వేవ్ పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఇక ఢిల్లీలో కరోనా ప్రభావంతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. మాస్క్ నిబంధన మళ్లీ అమలు చేసే యోచనలో సర్కార్ కనిపిస్తోంది. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. రైటిక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు ఉన్నారు. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. రైట్, మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ ఫోర్త్ వేవ్ రాబోతుందని చెప్పేసి వైద్యులు కూడా అలర్ట్ ప్రకటించారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఐ మీన్ కోవిడ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు దేశంలో మీరు పేర్కొన్నటువంటి కేసుల్లో సగం, దాదాపు సగానికి పైగా ఢిల్లీలోనే నమోదయ్యాయి. అది కూడా ఒక రోజులోనే నమోదయ్యాయి అనేటువంటి వార్తలు ఒక విధంగా ఆందోళన కలిగించేవి. అయితే ఇప్పుడున్నటువంటి వేరియంట్స్ లేదా వాటి తీవ్రతను చూసినప్పుడు మరణాలు అనేటువంటివి పెద్దగా లేవు. ఇప్పుడు 214 నిన్న 214 మరణాలు అంటే అందులో 212 మరణాలు కేరళలో బ్యాక్ లాగ్. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం గతంలో కొన్ని సరిగ్గా నమోదు చేయక లేదా అవగాహన లోపంతో కానీ అటువంటి వాటన్నింటిని కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉంది. అందువలన అది ఒక్కసారిగా 214 మరణాలు జరిగినట్లు కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి మరణాలు కేవలం 2 మాత్రమే. ఇవన్నీ 212 గతానివి. అందువలన దా మరణాల గురించి మనం ఆందోళన పడక్కర్లేదు. కానీ ముఖ్యంగా ఢిల్లీలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి రావడం అనేటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం. అయినప్పటికీ మన దేశం కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానీ ఇంకా కరోనా నుంచి పూర్తిగా విముక్తి కాలేదు. అప్రమత్తంగా ఉండేట్లయితే చాలా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. మరింతగా విస్తరణ ద్వారా ఏమవుతుందంటే ఆర్థికంగా కుటుంబాల మీద అది భారం పడేటువంటి అవకాశం ఉంది. కనుక తగినటువంటి జాగ్రత్తలు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి మార్గదర్శక సూత్రాలని విధిగా పాటించాల్సినటువంటి అవసరం ఈ తాజా పరిణామం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో నమోదైనట్లు చెప్తున్నటువంటి కేసులు లేదా ఇతర కేసులన్నింటినీ కూడా చూస్తే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హర్యానా, ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అందువలన ఈ సామూహికమైనటువంటి గుంపులుగా చేరినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి సందర్భాల్లో ఇవి విస్తరిస్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అందువల్ల తగినటువంటి జాగ్రత్తలు ఇతర రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కానీ జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, రైల్వే స్టేషన్స్ ఆ, బస్ స్టాండ్స్ ఆ, లేకపోతే సినిమా హాళ్ళ అనేటువంటి వాటిలో మనం తగినటువంటి జాగ్రత్తలు, మాస్క్ అనేటువంటిది మస్ట్గా ఉండాలి అనేది మాత్రం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇక కోటేశ్వరరావు, మనం చూస్తున్నాము అంటే ఫోర్త్ వేవ్ అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు, ఐ మీన్ అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు అంటారా? ఫోర్త్ ఇప్పుడు థర్డ్ వేవ్ అంత ఎఫెక్టివ్ గా లేదనేటువంటిది మనకి నిర్ధారణ అయింది. అయినప్పటికీ సైంటిస్టులు జనాన్ని జాగ్రత్తల్లో ఉంచడానికి లేదా ఇటువంటి ఇప్పుడు ఏ వేరియంట్ ఏ విధమైనటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది అది స్ప్రెడ్ అయిన తర్వాత, దాని ప్రభావం చూసిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతా ఉంది. గతంలో వచ్చినటువంటి వేరియంట్స్ అన్ని కూడా ఆ నష్టాన్ని చూసిన తర్వాతనే మనం అంచనా వేయగలుగుతున్నాం. ఎందుకంటే కరోనా అనేటువంటిది మనకి ఇప్పటికీ స్టిల్ కొత్త వేరియంట్స్ అనేటువంటివి కొత్త, వాటి గురించి మనకి తెలియదు. అందుకని ఆ జాగ్రత్తలు, శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి జాగ్రత్తలు కొన్ని సందర్భాల్లో కొంత అతిగా మనకు మీడియాలో వచ్చినప్పటికీ, ఏదో భయంకరమైనటువంటి చూపించినప్పటికీ దాన్ని మనం విస్మరించనక్కర్లేదు. అలాగని చెప్పేసి భయపడాల్సినటువంటి అవసరం లేదనేది
మనకి ఈ నా ఈ గతంలో వచ్చినటువంటి మూడు వేరియంట్స్ మనకి స్పష్టం చేశాయి. అందువల్ల నాలుగో వేరియంట్ ఎంత ప్రమాదం, లేదా సాధారణ ఫ్లూ లాగా ఇది కూడా ఒక రోజు జ్వరం లేకపోతే 2 రోజులు జ్వరం వస్తుందా, అసలు సింప్టమ్స్ లేకుండానే కొంతమందికి వస్తున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఇదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చైనాలో ఉన్నటువంటి బీజింగ్, 2.5 కోట్ల జనాభా ఉన్నటువంటి బీజింగ్ నగరంలో కొన్ని సింప్టమ్ కేసులు, కొన్ని అసెంప్ట్ కేసులు బయటపడటంతో మొత్తం అక్కడ సామూహిక లాక్డౌన్ పెట్టి సామూహిక పరీక్షలు చేసినందువల్ల కొన్ని వేల కేసులు అక్కడ నమోదైనట్టు మనకు వార్తలు వచ్చాయి. అటువంటి పరిస్థితి మన దేశంలో కూడా, అంటే పరీక్షలు చేస్తే బయటపడేటువంటి కేసులు ఇంకా ఎక్కువే ఉంటాయి, కానీ అవి హానికరం కాదు కనుక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా వాటి మీద పరీక్షల మీద శ్రద్ధ చూపడం లేదు. అట్ ది సేమ్ టైము మన జనాలు కూడా వచ్చినటువంటి ఫీవర్ కానీ లేకపోతే ఇతర కొన్ని కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడంలో తగ్గిపోవటం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతోటి హాస్పిటలైజేషన్ కానివ్వండి లేకపోతే పరీక్షలు చేయించుకోవడానికి కానీ మనం వెళ్ళట్లేదనేటువంటిది స్పష్టం. అందువల్ల ఏమైనప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఇప్పటికీ ఉన్నది. ఓకే రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర్ గారు. థ్యాంక్ యూ.